బ్రేకింగ్ చూస్తున్నాం. 21 రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం నారా లోకేష్ గన్నవరం చేరుకున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేష్ ఢిల్లీ వెళ్లారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు లోకేష్ చేరుకోగానే టీడీపీ నేతలు పెద్ద ఎత్తున తరలివెళ్లి స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ లో పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లాబీలోకి వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఇరవై ఒకటి రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం నారా లోకేష్ గన్నవరం చేరుకున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, టీడీపీ ఉన్నత నారా లోకేష్ ఢిల్లీ నుంచి కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. దాదాపు 20 రోజుల తర్వాత ఆయన ఢిల్లీ నుంచి కూడా ఏపీకి రావడం జరిగింది. చంద్రబాబు అక్రమ కేసుకు సంబంధించి కూడా న్యాయ పోరాటం కోసం దాదాపు 20 రోజులకు పైగా ఢిల్లీలోనే నారా లోకేష్ ఉన్నారు. అటు సుప్రీంకోర్టు న్యాయవాదులతో లీగల్ కు సంబంధించిన అనేక అంశాల పైన వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులతో కూడా సంప్రదింపులు జరిపారు. వీటితో పాటు జాతీయ మీడియాలో చంద్రబాబు అరెస్ట్ సంబంధించి మాట్లాడడంతో పాటు జాతీయ నాయకులు కలిసి ఏపీలో జరుగుతున్న పరిణామాలు కూడా వివరించే ప్రయత్నం చేశారు. తర్వాత రాష్ట్రపతిని కూడా కలిశారు. చంద్రబాబు పైన అక్రమ కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిధిస్తామని ఖచ్చితంగా బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా నారా లోకేష్ టీడీపీ నేతల బృందం కూడా రాష్ట్రపతిని కూడా కలిసిన నేపథ్యం మనం చూసాం. అయితే ఈ పర్యటన అంతా కూడా ముగించుకొని కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ కు అయితే నారా లోకేష్ చెప్పారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా కూడా ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా ఎయిర్పోర్ట్ కి చేరుకున్న పరిస్థితి కనిపించింది. ఎయిర్పోర్ట్ పరిస్థితి ప్రాంతాలు పూర్తిగా ట్రాఫిక్ కూడా అయ్యాయి. అయితే ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు అడ్గిస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ అడ్డంకాన్ని దాటుకొని తమ యోనాయకులు చూసేందుకు కలిసేందుకు చాలా మంది నేతలు ఎయిర్పోర్ట్ కూడా చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయన ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం రాజమండ్రి ఆయన రోడ్డు మార్గాలు కూడా వెళ్ళబోతున్నారు. రేపు చంద్రబాబుతో ములాఖత్తులో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇందువురి మధ్య రాజకీయ పరమైన అంశాలు అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న న్యాయ పోరాట అంశాలకు సంబంధించి కూడా కొంత అటు చంద్రబాబు లోకేష్ మధ్య చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక త్వరలోనే తెలుగుదేశం పార్టీ జరిగడానికి సంబంధించిన కోఆర్డినేషన్ కమిటీ ఎంపిక పైన కూడా నిర్ణయం వస్తున్నట్టు కూడా టీడీపీ వర్గాలు అంటారు. 1-2 రోజుల్లోనే దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కోస్తాం టీడీపీ చంద్రబాబు ఏదైతే అక్రమ అరెస్టులో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారంటూ కూడా టీడీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఆయన లోపల ఉండటం వలన ఈ టెక్నికల్ కూడా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమించి మేము ముందుకెళ్తామన్నది తెలుగుదేశం పార్టీ నేతల వాదనగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద చాలా రోజుల తర్వాత టీడీపీ ఉన్నత నారా లోకేష్ అయితే ఏపీకి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ అనిల్.